నిజం రాజులకి పాలన అంతమంది, ప్రజాస్వామ్య పరిపాలన మొదలైన రోజనే చెప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తెలంగాణ సచివాలయం అమరల స్ఫూర్తికి ప్రతీక అయిన అమరల జ్యోతి మధ్యలో ఒక పార్టీకి చెందిన రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం బాధాకరమని చెప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ పేర్కొన్నారు. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు పిలుపు మేరకు బోయిన్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల ప్రసన్నం చేసుకోవడానికి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు చొప్పదండి నియోజకవర్గంలో ఈరోజు బోయిన్పల్లి మండలంలో జాతీయ సమైక్యత దినోత్సవం, అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం మరి పార్టీ అధ్యక్షులు కొండయ్య గారు, అదేవిధంగా మాజీ ఎంపీపీ మాధవన్న గారు, ఇతర మండల ఎంపీపీలు గారు, మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, ఇప్పటికైనా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి తెలంగాణ తల్లిని విగ్రహాన్ని సచివాలయంలో వెంటనే ఏర్పాటు చేయాలి. కేసీఆర్ గారు ఆనాడు 10 ఏళ్ల పాలనలో ఎక్కడ లేనటువంటి విధంగా అంబేద్కర్ గారి మరి విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం, తెలంగాణ సచివాలయాన్ని కూడా అంబేద్కర్ గారు పేరు పెట్టడం, ఇలా మరి దళితులకు కానీ అన్ని వర్గాలకు అత్యంత గౌరవాన్ని ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఈనాడు మరి రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాలను అణిచివేస్తూ అదేవిధంగా తెలంగాణ అస్తిత్వాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఇలా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకపోవడం చాలా విద్రోహంగా భావిస్తాము.